బుడమేరు వరద గ్రామాన్ని చుట్టుముట్టినా ఆ గ్రామస్తులు ఆందోళన చెందలేదు. వరద నీటితో ఇల్లు మునిగిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నా తోటి గ్రామస్తులే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపు బారిన పడిన ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంతటితో ఆగకుండా తమ సొంత నిధులతో వరద బాధితులకు ఆహారం, పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామస్తులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి వరద బాధితులకు ఆహారాన్ని తయారు చేస్తున్నారు. వరద బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్న కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. వరదొచ్చి ఇళ్ళని మునిగిపోతే సాధారణంగా బాధితులందరూ కూడా ప్రభుత్వం వైపు చూస్తారు. కానీ ఆ గ్రామంలో మాత్రం మా గ్రామస్తులు మేమే ఆదుకుంటామంటూ గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామస్తులు ముందుకొచ్చారు. వరద బాధితులు సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఆపన్నాస్తం అందించి వారికి ఆహారాన్ని అందిస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు. దాదాపు 1000 మంది అంబాపురం వరద బాధితులకు, అలాగే 300 మంది ముస్తాబాద్ వరద బాధితులకు ఇక్కడ ఆహారాన్ని తయారు చేస్తున్న దృశ్యాలను అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. దాదాపు ఈ వరద వచ్చి చాలామంది కూడా నిరాశ్రయులయ్యారు. అటువంటి వారికి మేమున్నామంటూ కూడా ఈ ముస్తాబాద్ వాసులు కొంత అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంతమందికి చేస్తున్నారండి భోజనాలు? 2000 మందికి చేస్తున్నారండి ముస్తాబాద్ గ్రామంలో. మరి వెంకట్రావు గారి సలహాల ప్రకారంగా 2000 మందికి మరి పొరుగురులు కూడా పంపించడం జరుగుతుంది ముస్తాబాద్లో. అలాగే పసిపిల్లలకి పాలు కానీ, తాగే నీరు కానీ రైతులందరూ కూడా ముస్తాబాద్ గ్రామంలో రైతులందరూ కూడా కలుపుకొని తలా కాసిన వేసుకొని సందా వేసుకొని ఆయన సలహాల ప్రకారంగా మరి ఈ వరద ఎన్ని రోజులైతే జరుగుతుందో అన్ని రోజులు కూడా పంపించడానికి సిద్ధపడ్డారు. చిన్నపిల్లల పాలు కానీ, తాగే నీరు కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి సప్లై పంపించడం జరుగుతుంది. ముస్తాబాదే కాకుండా పొరుగురులు కూడా. సాధారణంగా ఏదైనా వరద వస్తే గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందని చూస్తారు, కానీ మీ గ్రామస్తులందరూ ముందుకొచ్చి సొంత నిధులతో ఇట్లా ఆహారాన్ని అందించడం ఎలా అనిపిస్తుందండి? చాలా చాలా గర్వంగా ఉంది. ఏంటంటే పల్లపు లోతట్టు ప్రాంతాల్లో ఈ ఊర్లో డ్యామేజ్ అయిన ప్రజలు 400 మంది వరకు ఆహారం అందిస్తూ పక్క వాళ్ళకి విజయవాడ అంపాపురం కానీ ఇటు కానీ యాలగడ్ వెంకట్రావు నేతృత్వంలో టౌన్లోకి ఊళ్ళో ఏంటంటే పార్టీలతో సంబంధం లేకుండా అందరూ సహకారాలతో ఫుడ్ అనేది 1000-1200 మందికి బయట పంపిస్తున్నాం ఊళ్ళో వాళ్ళది కాకుండా. ముస్తాబాద్లో వరదలు వచ్చి దాదాపు 300 మంది కూడా బాధితులు ఉంటే ఒక ముస్తాబాద్గా కాకుండా పక్కనున్న అంపాపురం గ్రామానికి కూడా ఈ గ్రామస్తులు స్వయంగా చందాలు వేసుకొని మరి వారికి ఆహారం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆహారమే కాదు, పాలు కానీ, మెడిసిన్ కానీ, ఇతర ఏ అవసరం ఉన్నా సరే వారికి ఈ ముస్తాబాద్ ప్రజలు ఆపన్నహస్తం అందిస్తూ ప్రభుత్వంతో పాటు తాము కూడా ఆ వరద బాధితులను ఆదుకునేందుకు ముందున్నామంటూ నిరూపిస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, అంబాపురం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా.